Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta venta inta manda ade jarigite TDP paristhiti enti okka nayakudu oke okka nayakudu TDP ni vadileste em jarugutundi maha aithe aa nayakudu place nu replace cheskuneduku maro nayakudu vastadu aina TDP ki bhari rajakeeya paatasala undi ఈ నేపథ్యంలో పోయేవారు పోయినా పర్వాలేదు. ఇది గతంలో టీడీపీలో ఎక్కువగా వినిపించేది. అయితే ఇప్పుడు మాత్రం ఓ నాయకుడి విషయంలో మాత్రం ఇలా జరగదని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై టీడీపీలోనూ చర్చ జరుగుతోంది. ఆయనే మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రాజకీయంగా ఆయన అడుగులు వేసింది టీడీపీలోనే అయినా ఆయన ఒక పార్టీలో పర్మనెంట్గా రాజకీయాలు చేసింది లేదు. టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి, తర్వాత కాంగ్రెస్లోకి, తర్వాత మళ్ళీ టీడీపీలోకి జంప్ చేశారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆయన పదవులు కొట్టేయడం సాధారణంగా మారిపోయింది. ఇక ఇప్పుడు టీడీపీలో కూడా ఆయన స్థిమితంగా ఉండలేకపోతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నా రాలేకపోవడం, పైగా వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో తన దారి తాను చూసుకునేందుకు గంట రెడీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఎంతోమంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కాబట్టి గంట పోయినా పర్వాలేదు అనుకునే పరిస్థితి టీడీపీలో లేదు. దీనికి కారణం గంట గ్యాంగ్ చాలా ఉండడమే. ఆయన వెంట నడిచేందుకు టీడీపీలోనే చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే, ఎస్పీ నేత, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు. ఇక ఒక్క విశాఖ జిల్లా మాత్రమే కాదు, విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు వంటి వారు కూడా రెడీగా ఉన్నారని తెలుస్తోంది. నిజానికి ఒక నాయకుడు పోతే వేరే నాయకుడు వస్తాడులే అనుకున్నా ఇంతమంది దూకేస్తుంటే పార్టీ పరిస్థితి ఏంటనేది టీడీపీ భావన. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఒక నాయకుడికి ఇచ్చిన స్వేచ్ఛ పార్టీకి ఎంత ఎసర పెడుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.